లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ఎరికే కదనులా, అగు ఆయనదే ముచ్చట. సినిమాలు అయితే బాగానే చేసిండు కానీ ఏమంత పెద్దగా పేరు అయితే సంపాదించలే. ఏడా అబ్బా టోపు హీరోరా భయ అని అయితే ఏమంత అనిపించుకోలే ఇప్పటిదాకా. ఏదో అప్పుడోటి ఇప్పుడోటి ఒక రెండు మూడు కామెడీ సినిమాలు చేసినా హిట్ అయినాయి కానీ మొత్తంగా చూసుకుంటే ఉత్తదేమో ఉచ్చట. మరి ఇప్పుడు ఈయన సంగతి ఎందుకు అంటే, దునియాలనే ఇప్పటి వరకు ఎవ్వరు చేయని స్కాము ప్రపంచికంలోనే అతిపెద్ద దోపిడీ చేసిండట మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు. ఓ ఓ పుసుక్కున ఏం దోపిడీ, ఎవరని ముంచిండు, ఏందని పరిశాన్ కాకుండ్రి. ఇదంతా ఉత్త సినిమాలు చేసిండు గంతే, కాకుంటే అది వరకు సినిమాలు అతిగా కాకుండా ఈ భారి హాలీవుడ్ డైరెక్టరు జెఫ్రీ గీషిన్ అనే సార్తోని సినిమా చేస్తున్నాడట. తెలుగు ఇంగ్లీష్లో ఒకటే పారి రిలీజ్ చేస్తారట. ఈ దెబ్బతోటి విష్ణు అంటే దునియా మొత్తం ఎరక కావాలి అన్నట్టే ప్లానింగ్ చేస్తున్నారట. పైసలు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారట. సైన్స్ ఇంకా క్రైమ్ థ్రిల్లర్ అట ఈ సినిమా. ఇంకో ముచ్చట, ఇంలా నాజుకు పిల్ల కాజల్ అగర్వాల్ ఉన్నది కదా, అగో ఆమె వెరైటీగా విష్ణుకు షెల్లోతిగా యాక్టింగ్ చేస్తున్నదట. విందీ సినిమాలకించి కూడా సునీల్ శెట్టి రుహాని సింగులు యాక్టింగ్ చేస్తున్నారట. మరి ఇప్పటికే బాహుబలితోటి దునియా లెవెల్ మన తెలుగు సినిమా పేరు పోయింది. మొన్నటి సాహోతోటి ఇంకింత మంచిగానే ఊపు వచ్చింది. మరి విష్ణు చేసే సినిమా సుతం ఆ రేంజ్లో ఆడుతుందా, ఆడియన్స్ను అలరిస్తుందా? ఎందుకంటే అసలుకే హాలీవుడ్ కించి పట్టుకొచ్చుకున్నారు కదా మరి డైరెక్టర్ను, వాళ్ళకి తగ్గట్టే తీయాలని. మరి ఇక విష్ణు ఈ సినిమాతోటన్నా లేస్తాడా, ఎప్పటి చిప్ప ఇనుగులే అన్నట్టే మళ్ళా గాన్యం ఉంటాడా చూడాలి. ఇక సినిమా అయితే మంచిగా వచ్చి తెలుగు సినిమా రేంజ్ను ఇంకింత పెంచాలని అయితే కోరుకుందాం తెలుగు వాళ్ళగా. ఏమంటారు ఉల్లా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.